నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ శోభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము, షష్ఠి తిథి, స్వాతి నక్షత్రము, మార్చి 1, 2024. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేంచేస్తారు. మేళ తాళాలతో ఊరేగింపుగా, విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, స్వామివారికి అమ్మవార్లకి రక్షాబంధన సమర్పణ, విశేషమైన హోమాలతోటి అగ్నిప్రతిష్ట, స్వామివారికి అమ్మవార్లకి నూతన వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకి ఆరాధన, మాంగళ్యాలకి అభిషేకము, మాంగళ్య పూజ పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్యాల సమర్పణ, ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనము, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను స్వామివారి చెంతకు చేర్చి, ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మల్లయప్ప స్వామివారు మేళ తాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మల్లయప్ప స్వామివారు మేళ తాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడు వాహనంపైన శ్రీ మల్లయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడు వాహన సేవ పూర్తవుతుంది. హనుమంత వాహనంపైన శ్రీ మల్లయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనంపైన శ్రీ మల్లయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు తిరిచిపోయిన శ్రీ మల్లయప్ప స్వామివారు వేంచేసిన తర్వాత ఉభయ దేవేలతో కలిపి శ్రీ మల్లయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మల్లయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మల్లయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన 4 తిరుమాడ విధి ఉత్సవాల్లో భక్తులను అనుగ్రహించి తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి ఉపచారములు సమర్పించి కొత్త పుష్పమాలలతో అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి త్రివీశ నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవ జరుగుతుంది. ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ చల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసి పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి బంగారు పట్టు పాన్పు పైన
కౌతుకభేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వెంచేపు చేసుకుని ఏకాంత సేవలో భాగంగా దారోష్ణమైన గోక్షీరము, పాలు, పండ్లు, జీడిపప్పు, ద్రాక్ష కలిపిన మిశ్రమాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తవుతుంది. ఓం నమో వెంకటేశాయ. Thank you.